తలస్నానం ఏ రోజు చేస్తే మంచి ఫలితం వస్తుంది? ఆడవాళ్లు ఏ రోజు తలస్నానం చేస్తే మంచిది? వారానికి ఎన్నిసార్లు తలంటుకోవాలి? ఏ రోజు తలస్నానం చేస్తే కీడు జరుగుతుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజూ చేసే వీలుండదు. వారానికి 2 లేదా 3 రోజులు తలస్నానం చేసేవారు ప్రత్యేకించి ఏ వారంలో తలస్నానం చేస్తే మంచిది, ఏ రోజు తలస్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఏ రోజు అనుకూలమైన రోజు అనే శాస్త్రం చెబుతోంది అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం. తలస్నానం ఉదయం పూటనే చేయాలి. సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేసినా లేదా ఆహారం తిన్నాక చేసినా అనారోగ్యం కలుగుతుంది. శరీరం సహకరించని వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ముడివేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం, మంగళకరం. అసలు ఏ రోజుల్లో తలస్నానం చేయాలి అంటే శనివారం, సోమవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు తలస్నానం చేయవచ్చు. శని సోమవారాల్లో చేస్తే మరీ మంచిది. సుప్రసిద్ధం కూడా ఈ రోజుల్లో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లాభం, కీర్తి, సంపద కలుగుతాయి. జ్ఞానం పెరిగి బుద్ధి వికసిస్తుంది. ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. శుభకరమైనది కూడా. ఈరోజు తప్పక అందరూ తలస్నానం చేయొచ్చు. ఇక ఏ రోజుల్లో అసలు తలస్నానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. దానివల్ల ఫలితం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఆదివారం నాడు తలస్నానం అస్సలు చేయకూడదు. దీనివల్ల శరీర కాంతి తగ్గుతుంది, కలతలు, అనారోగ్యం ఏర్పడతాయి, బాధలు సంతానానికి కీడు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం స్త్రీలతో సహా మగవారు, పిల్లలు, పెద్దలు ఎవ్వరూ ఈ రోజుల్లో తలస్నానం చేయకూడదు. దీనివల్ల అశాంతి, విద్యాలోపం, ధన వ్యయం, కీడు జరుగుతాయి. శత్రువులు అధికమవుతారు. అలాగే వస్తు నాశనం, రోగప్రదం ఏర్పడుతుంది. అందుకే ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో తలస్నానం చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి చేస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకుంటే స్నానం దోషం పరిహారం అవుతుంది. తలస్నానం శని, సోమ, బుధ, గురువారాల్లోనే చేసుకోవాలనే విషయం అన్ని శాస్త్రాల్లోనూ రాసి ఉంటుంది. పంచాంగంలో కూడా ఇది ఉంటుంది. అయితే రోజు నిత్యా నదీ స్నానం చేసేవాళ్లకు ఈ నియమాలు ఉండవు. అలాగే పండుగ పర్వదినాల్లో, పుణ్యక్షేత్రాలలో తలస్నానం చేసేవారికి శాస్త్ర ప్రకారంగా ఎలాంటి నియమాలు లేవు. అది ఏ వారమైనా నిస్సంకోచంగా తలస్నానం చేయవచ్చు. కానీ మిగిలిన రోజుల్లో మాత్రం, అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఆడవాళ్లు తలకు స్నానం చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.